పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కలస ఆకారమైంది బోనాల పండుగ పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరు పొందిన పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సంచలనమైన ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు సేవలు అందించడానికి తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనటువంటి నిర్ణయం ముఖ్యంగా పటాన్చెరు ప్రాంతం అంటే పారిశ్రామిక వాడ చిన్న పరిశ్రమల కాడికి వెళ్ళి సూపర్ స్పెషాలిటీ చిన్న మల్టీనేషనల్ కంపెనీ వరకు మన పటాన్చెరు ప్రాంతంలో ఇలా మినీ ఇండియా పేరుగాంచినటువంటి ఒక పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాబినెట్ ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రి గారికి కేటీఆర్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది ఈ ప్రాంత కార్మికులకు ఈ ప్రాంత ప్రజలకు ఉస్మానియా గాంధీ అటువంటి హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్ వారికి అందించే సేవలు పూర్తి పరికరాలతోటి 250 బెడ్లు 200 కోట్లతోటి ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడానికి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను పూర్తిగా నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయము అపరూపమైనటువంటి నిర్ణయము ఈ ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో కేసీఆర్ గారిని హర్షిస్తారు ఆదరిస్తారు అభిమానిస్తారు తప్పకుండా నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను